हाय फ्रेंड्स इवाल्टी वीडियो लो इंदुलेका ब्रिंगो ऑयल कंप्लीट रिव्यू एला वाड़कोवाली चूद्दामू। इंका ई पैक नी इंदुलेका ब्रिंगो ऑयल ट्रायल पैक अंटारू। ई पैक लो 22 ml हेयर ऑयल उंटुंदी, दीनी नेक्स्ट 100 ml हेयर ऑयल पैक कूडा उंटुंदी। अयिते इला चिन्न पैक लो अवेलेबल गा उंडडम नाकैते चाला बागा नच्चिंदी। ई पैक एमआरपी 99 रूपीस। इकड़ा ఈ హెయిర్ ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇచ్చినారు, ఇంకా యూసేజ్ డైరెక్షన్స్ కూడా ఇచ్చినారు। మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుండి 2 ఇయర్స్ వరకు ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చు। ఈ ప్యాక్ బాటంలో ఇందులేక బ్రింగో ఆయిల్ అని హాల్ మార్క్ కూడా ఉంటుంది। ఇలా ఉంటే ఒరిజినల్ ప్యాక్ అని మనకు తెలుస్తుంది। ప్యాక్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఎస్ఎంఎస్ కోడ్ ఉంటుంది, ఈ కోడ్తో ఈ ప్రోడక్ట్ గురించి మనం వెరిఫై చేసుకోవచ్చు। ఈ ప్యాక్ లో హెయిర్ ఆయిల్ ఇంకా యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది। ఈ మాన్యువల్ లో మనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఇంకా జుట్టు ఉడడానికి రీజన్స్ ఏంటి, బ్రింగో ఆయిల్ అంటే ఏంటి, ఎట్లా తయారు చేస్తారు, ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్డ్ గా ఉంది। ఇక్కడైతే ఈ హెయిర్ ఆయిల్ లో ఉన్న కీ ఇంగ్రీడియన్స్ ఇచ్చినారు, ఇవన్నీ కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ లో నేచురల్ సన్లైట్ లో తయారు చేస్తారు। ఇందులో బ్రింగరాజ్ ఉంది, ఇది జుట్టు రాలడం తగ్గించి జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది, తెల్ల వెంట్రుకలు రావడాన్ని ఆపుతుంది। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ శ్వేతకుచిద, ఇది చుంటును తగ్గిస్తుంది, అట్లే స్కాల్ప్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా తగ్గిస్తుంది। ఇంకా ఆమ్లా అంటే ఉసిరి, ఇందులో విటమిన్ సి ఉంటుంది, అట్లే యాంటాక్సిడెంట్స్ జుట్టును రిపేర్ చేస్తాయి। ఇందులో ప్యూరెస్ట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఇందులో చాలా న్యూట్రిషన్స్ యాంటాక్సిడెంట్స్ మినరల్స్ కూడా ఉంటాయి। ఈ హెయిర్ ఆయిల్ ఇలా కోమ్ అప్లికేటర్ తో వస్తుంది, అంటే ఇదంతా కూడా దువ్వెనలాగా ఉంటుంది। ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే ముందు బాటిల్ నుండి ఈ కోమ్ అప్లికేటర్ ని తీసేసేయాలి। ఈ బాటిల్ కి ఒక నాజిల్ ఉంటుంది, అంటే ఇక్కడ టిప్ లా ఉంది కదా, ఇది దీన్ని తీసేసుకోవాలి। జస్ట్ ఫింగర్ తో ఇలా అంటే వచ్చేస్తుంది। ఈ టిప్ ని తీసేస్తే హోల్ ఉంటుంది। ఇప్పుడు ఈ కోమ్ ని మళ్ళీ పెట్టుకోవాలి। ఈ కోమ్ లోపల కూడా హోల్స్ ఉంటాయి, ఇక్కడ నుండి ఆయిల్ ఎంటర్ అయ్యి ఇక్కడంతా కూడా హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ లో నుంచి ఆయిల్ అంతా కూడా బయటికి స్ప్రెడ్ అవుతుంది। ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ ఏ కలర్ లో ఉందో చూద్దాము। ఈ హెయిర్ ఆయిల్ మెరూన్ కలర్ లో ఉంది, ప్రెగ్నెన్సీ అయితే స్ట్రాంగ్ గా ఏం లేదు, మైల్డ్ గా ఉంది। కర్పూరం ఏ స్మెల్ లో ఉంటుందో ఈ హెయిర్ ఆయిల్ కూడా అలాంటి స్మెల్ లే ఉంది। ఇప్పుడు ఈ కోమ్ అప్లికేటర్ ని దీనికి ఫిక్స్ చేసుకోవాలి। స్కాల్ప్ మీద ఈ కోమ్ ని పెట్టుకొని మనం ఈ బాటిల్ ని ప్రెస్ చేస్తే ఆయిల్ డైరెక్ట్ గా రూట్స్ కి చేరుకుంటుంది। ఈ అప్లికేటర్ ఉండడం వల్ల రూట్స్ ని హెయిర్ ఆయిల్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది। ఈ హెయిర్ ఆయిల్ ని ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అంటే రెగ్యులర్ గా మనం కొబ్బరి నూనెని వాడినట్లుగా రోజు వాడకూడదు, వారానికి 3 సార్లు మాత్రమే వాడాలి। అది కూడా తలస్నానం చేసేకి 2 గంటల ముందు ఈ ఆయిల్ పెట్టుకోవాలి, తర్వాత షాంపూ చేసుకోవాలి। ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గి కొత్త జుట్టు వస్తుంది। ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను।